పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం గ్రామంలో నాడుసారా తాగి వారం రోజుల్లో 50 మంది చనిపోయారని, వారి మరణాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించారని కడప జిల్లా బద్వేల్ పట్టణంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. కడప జిల్లా బద్వేల్ పట్టణంలో మాజీ ఎమ్మెల్యే కొండ్రెడ్డి విజయమ్మ, తెలుగుదేశం పార్టీ యువనేత నితీష్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ కార్యాలయం నుండి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బద్వేల్ తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు గుర్రంపాటి వెంగళరెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సంకల్ప యాత్ర సందర్భంగా అధికారంలోకి వస్తే రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి, నేడు ఊరు వాడా అని తేడా లేకుండా మద్యం ఏరులై పారుతుందని, జగన్ బ్రాండ్ మద్యం వల్ల కల్తీసారా వల్ల అనేక మంది పేద ప్రజలు బలవుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద ప్రజల మరణాలకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించి 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించారని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బద్వేలు మండల పార్టీ అధ్యక్షులు బసిరెడ్డి రవికుమార్ రెడ్డి, అట్లూరు మండల పార్టీ అధ్యక్షులు మల్లికార్జున్ రెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు. రాజ్యం.